హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ అందరికీ మా ఆర్గానిక్ గార్డెన్లో ఉన్న వామాకు మొక్కను చూపించబోతున్నాను. చూసారా ఎంత తాజాగా నిగనిగలాడుతూ ఎంత ఏపుగా పెరిగిందో. ఇలాంటి వామాకు మొక్కలు చాలానే ఉన్నాయి మా గార్డెన్లోను. వీడియో చివరి వరకు చూడండి, అన్నీ చూపిస్తాను. ఇది ఒక మొక్క ఫ్రెండ్స్, చూసారా ఎంత కొమ్మ కొమ్మ రెమ్మలు వేసుకుంటూ ఎంత అల్లుకుంటూ పెరిగిందో. చూసారా ఎంత తాజాగా ఉందో కదా ఈ మొక్క. మా ఆర్గానిక్ గార్డెన్లో వేసామండి. ఇలాంటి మొక్కలు చాలానే ఉన్నాయి మా గార్డెన్లోను. వీటికి ఎలాంటి పెస్టిసైడ్స్ స్ప్రే చేయమన్నమాట, అన్నీ సహజ ఎరువులతోనే వేసాము. ఈ మొక్క తెచ్చినప్పుడు నేల చదును చేసి చిన్న చిన్న ముక్కల కింద కత్తిరించాము. వీటిని నేలలో కొద్ది కంపోస్ట్ ఎరువు కూడా వేసామండి. అప్పుడు ఈ మొక్కను వేసాము. ఏ రోగం రాకుండా చాలా ఫ్రెష్గా తాజాగా నిగనిగలాడుతూ ఏపుగా పెరిగినాయి అన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్ ఈ వామాకు మొక్క. సరే కానీ మీ పెరట్లో కనుక ప్లేస్ ఉండి ఇలాంటి మొక్కలు ఎక్కడైనా తారాస పడితే ఆ తెచ్చుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వామ్ మొక్క వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి మన శరీరానికి ఉపయోగపడేవి. వీడియో చివరి వరకు చూడండి, వాటి గురించి వివరంగా చెప్తాను ఏ యూజెస్ ఉన్నాయో. నాకు తెలిసిన కొన్ని యూజెస్ చెప్తానన్నమాట ఈ వామ్ మొక్క వల్ల. వామాకు వల్ల కలిగే ప్రయోజనాలను వివరంగా వివరిస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మధ్యలో వదిలేయకండి, మ్యాటర్ అసంపూర్తిగా ఉంటుంది కదా, అందుకనమాట. వామాకులు 100కు పైగా రోగాలు నయం చేసే గుణాలు ఉన్నాయంటండి. ఆ 100 రోగాలు ఏంటో కానీ నేను వివరంగా చెప్పలేను, కానీ కొన్నిటికి మాత్రం వివరంగా చెప్పగలను అనమాట. మనకి ఎప్పుడైనా జలుబు దగ్గు వస్తాయి కదా, అలాంటప్పుడు ఈ ఆకును నమిలినా కానీ లేదు అంటే వీటి యొక్క కషాయాన్ని కనుక తయారు చేసుకొని మనం తాగితే దగ్గు జలుబు తగ్గుతుంది అన్నమాట. జ్వరం నుంచి కూడా విముక్తి కలుగుతుందండి. మనకి ఎప్పుడైనా అజీర్తి సమస్యలు ఏవైనా ఉంటే కనుక ఈ ఆకును నమిలినా కానీ లేదు అంటే ఈ ఆకు యొక్క రసాన్ని తీసి కొద్దిగా తేనె ఒక మిరియాలు కనుక వేసుకొని కషాయాన్ని తయారు చేసుకుంటే ఎప్పుడైనా మనకు కడుపు ఉబ్బరం తర్వాత అజీర్తి సమస్యలు అనేవి రావన్నమాట. చూసారు ఫ్రెండ్స్ ఎన్ని యూజెస్ ఉన్నాయో. ఆకే కదా అని అనుకుంటే సరిపోదు అన్నమాట, ఆకు వల్ల యూజెస్ కూడా తెలుసుకోవాలి కదా. అందుకని మీ అందరికీ వీడియో తీసి చూపిస్తున్నాను అన్నమాట. వామాకుతో పచ్చడి తయారు చేసుకోవచ్చు అండి, వామాకుతో వామాకు అన్నం తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా చాలా రకాల వెరైటీస్ కూడా తయారు చేసుకోవచ్చు వీటితో. వామాకుతో వామాకు బజ్జీలు కూడా తయారు చేసుకోవచ్చండి. ఎప్పుడైనా తయారు చేశారు ఫ్రెండ్స్? నేను ఒక్కసారి తయారు చేశాను అన్నమాట, వామాకుతో బజ్జీలు రెడీ చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎలాగ మనం పొటాటోతో బజ్జీలు, అరటికాయలతో బజ్జీలు అలా తయారు చేస్తాం కదా, మిరపకాయలతో బజ్జీలు, అలాగే ఈ ఆకుతో వామాకుతో శనగపిండి వేసుకుని వామాకు బజ్జీలు కూడా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా ఆర్గానిక్ గార్డెన్లో ఉన్న ఈ వామాకు మొక్క గురించిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.